ఈ వారం మన ప్రజాప్రశ్న విశిష్ట అతిథి టీఆర్ఎస్ యువనేత కల్వకుంట్ల తారక రామారావు. సార్ నమస్కారం. కేటీఆర్ గారు నమస్కారం. సార్, ఇప్పుడు మీరు యువర్ నేమ్డ్ ఆఫ్టర్ ఎన్టీ రామారావు, ఐ వాస్ టోల్డ్, నిజమేనాది? లేదండి, యాక్చువల్లీ ఐ వాస్ బోర్న్ ఇన్ 1976. యా, నేను పుట్టిననాడు నిజానికి మా నాన్నగారు నాకు పేరు పెట్టే సమయానికి మా నాన్నగారు ఊళ్ళో ఉండలేరు. ఏదో శ్రవణ నక్షత్రం లేదో పుట్టానని చెప్పి మా తాతగారు, అంటే మా అమ్మగారి ఫాదర్ మా నాన్నగారి ఫాదర్ ఇద్దరు కలిసి, ఇద్దరు కొంత నమ్మకాలు అవి ఉన్నాయి కాబట్టి ఆ పండితులను అడిగి దాని ప్రకారం ఆ నక్షత్రంలో తారక రామారావు అని పెట్టారు. తప్ప దానికి ఎన్టీ రామారావు మీ తాతగారు ఫ్యాన్, ఎన్టీ రామారావు ఫ్యాన్, తాతలు ఇద్దరు ఎవరన్నా అయి ఉంటే ఆశ్చర్యం లేదండి. ఎందుకంటే ఎన్టీ రామారావు గారికి, నాగేశ్వరరావు గారికి ఆ టైంలో దాదాపుగా నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫ్యాన్స్ కాని వాళ్ళు ఎవరు ఉండుండ్రు కాబట్టి డెఫినెట్గా అయ్యుంటే అయ్యి వచ్చుకోండి. సో ఎక్కువ మందికి ఫీలింగ్ ఏంటంటే మీరు మీ యువర్ నేమ్డ్ ఆఫ్టర్ ఎన్టీ రామారావు అనే ఫీలింగ్ ఎక్కువ మంది పబ్లిక్ లో ఉంది. పెద్ద ఆయన మంచి వ్యక్తి కాబట్టి, గొప్ప పేరున్న వ్యక్తి కాబట్టి తప్పేం లేదు. ఏ దుర్మార్గుడు పేరు పెట్టుకుని ఉంటే ఇబ్బంది పడాలి తప్ప ఎన్టీ రామారావు గారి పేరు గర్వపడచ్చు, తప్పలేదు. ఎందుకంటే తెలుగు వారి ఆత్మగౌరవం కోసం పార్టీ పెట్టి తెలుగు జాతి అనేది ఒకటి ఉందని మొత్తం దేశానికి చాటి చెప్పిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు కాబట్టి డెఫినెట్గా ఆయన పేరు పెట్టినుంటే కూడా, ఆ రకంగా ఇన్స్పైర్ అయి పెట్టినట్టు కూడా ఒకవేళ మీరు అన్నట్టు. ఎందుకంటే నేను పుట్టినప్పుడు నాకే తెలియదు, డెఫినెట్ గా తప్పేం లేదు. అలాంటి గొప్ప వ్యక్తి పేరు గర్వపడచ్చు. ఇప్పుడు అలాంటి గొప్ప వ్యక్తి తెలుగు వారి ఆత్మగౌరవం కోసం పోరాడి తెలుగు రాష్ట్రానికి ఒక గౌరవం తెచ్చినాక ఇప్పుడు దాంట్లోనే మీరు సెపరేట్ చేద్దాము, రెండు అవుదాం అనుకుంటే కరెక్ట్ అని మీ ఫీలింగ్ ఎట్లా కరెక్ట్ అనుకుంటున్నాం? అంటే ఇక్కడ ఒక విషయం అండి, ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టే కంటే దాదాపు, ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టింది 1942, అంతకంటే దాదాపు 25-30 సంవత్సరాల కిందటి నుంచి కూడా ఈ భావన ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు జరగక ముందు నుండే ఈ భావన ఉంది కాబట్టి కొత్తగా దీన్ని ఏదో కేసీఆర్ గారు ఇంకెవరో తెచ్చింది కాదు కాబట్టి డెఫినెట్గా భావన ఉండేది కాబట్టి ఉన్న భావనను ప్రేరేపించి ఉన్న భావనను కొంత ప్రజలను ఉద్యుక్తులను చేసి ముందుకు తీసుకురావడం కేసీఆర్ గారు చేశారు తప్ప లేనిదేదో కేసీఆర్ గారు సృష్టించారని కరెక్ట్ కాదు. ఇంకో అంటే కేసీఆర్ గారి కంటే ముందు, ఇఫ్ ఐ రిమెంబర్ రైట్, ఇంద్రారెడ్డి గారు కూడా కొంతకాలం తెలంగాణ ఏదో పెట్టుకుని ఆయన కూడా హీ ట్రైడ్ ఫర్ దట్, అంటే హీ వాస్ హోమ్ మినిస్టర్ చేసిండు, ఎమ్మెల్యే ఉన్నాడు, అంతా ఉండి ట్రై చేసిన కానీ కేసీఆర్ లెక్క, ఐ మీన్ టీఆర్ఎస్ నిలబడ్డట్టు ఆ పార్టీ నిలబడలేదు, అట్లీస్ట్ ఆయనకి అంత ఫాలోయింగ్ కూడా రాలేదు. కేవలం ఇంద్రారెడ్డి గారే కాదండి, చాలా మంది వ్యక్తులు ప్రయత్నం చేశారు. 1971-72 ఉద్యమం అన్నాడు, మళ్ళీ ఒకసారి కొంత లో ఎబ్లో పోయిన తర్వాత ఈ 30 సంవత్సరాల గ్యాప్ లో చాలా మంది వ్యక్తులు ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ ఒక తేడా ఏంటంటే కేసీఆర్ గారి ప్రయత్నానికి, ఇతరుల ప్రయత్నానికి, ఇతరులు తాము రాజకీయంగా దెబ్బతిన్నప్పుడు తెలంగాణ అంశాన్ని వాడుకుని పైకి పోవాలని ఆలోచన చేశారు. కానీ కేసీఆర్ గారు ఒక డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారి కీర్తి ప్రతిష్టలు పతాక స్థాయిలో ఉన్ననాడు, ఇంకా 3.5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటాడని తెలిసి, చంద్రబాబు నాయుడు మద్దతుతో నడుస్తున్న ఎన్డీఏ కూడా ఇంకో 3.5 సంవత్సరాలు అధికారంలో ఉంటుందని తెలిసి ఈ 2 మహాశక్తులను ఢీకొంటూ ఆయన పదవిని వదిలిపెట్టి బయటకు వచ్చారు. అది చాలా మంది తెలంగాణ వదిలో కొత్త ఆశను రేపింది. బట్ కేసీఆర్ గారు కూడా తెలుగుదేశం పార్టీకి మినిస్టర్ ఇవ్వలేదనో ఏదో అందుకని పార్టీ పెట్టారు అంటారు, అదంతవరకు డెఫినెట్ గా రాజకీయ పరంగా విమర్శలు చేయాలనుకునే వాళ్ళు ఎన్నైనా చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే కేసీఆర్ గారికి మంత్రి పదవి రాలేదనే పార్టీ పెట్టినుంటే మరి ఆ తర్వాత కాలంలో కేసీఆర్ గారు కేంద్ర మంత్రి దాకా పోయినారు, కేంద్ర మంత్రి పదవి దాకా అధిష్ఠించారు. ఆ కేంద్ర మంత్రి పదవిని కేవలం 1.5 ఇయర్ లో మళ్ళీ వదిలిపెట్టారు. ఇప్పుడు మంత్రి పదవులను ఆయన ఏ రకంగా చూస్తారు, ఎలా వచ్చారన్నది పక్కన పెడితే వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాల్లో ఎంత సిన్సియర్ గా ఉన్నారనేది ప్రజలు చాలా రకాల పరీక్షలకి ఆయన నిలబడి నెగ్గిన తీరును చూసి ప్రజలు అర్థం చేసుకున్నారని మేము అనుకుంటాము. సరే, మహాత్మా గాంధీ గారు అంటే నేను కేసీఆర్ ని మహాత్మా గాంధీని పోలుస్తున్నాను అనుకోకండి, మహాత్మా గాంధీ గారు కూడా ఇక్కడ చదువుకున్నప్పుడు స్వాతంత్ర ఉద్యమం నడుస్తా ఉంది, ఇక్కడ చదువుకున్నారు, లండన్ పోయారు, తర్వాత సౌత్ ఆఫ్రికాకి వెళ్లారు. ఆయన వెళ్ళిన తర్వాత అక్కడ ప్రాక్టీస్ లా ప్రాక్టీస్ చేసే సందర్భంలో ఆయనకు ఒక చిన్న అవమానం జరిగితే అది ట్రిగర్ గా పనిచేసి ఆయన జాతి వివక్షను ఎదుర్కోవడానికి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఉద్యమంలో కీలకంగా పనిచేయడం మొదలెట్టారు. కాబట్టి ప్రతి మనిషికి లైఫ్ లో టర్నింగ్ పాయింట్ ఉంటుంది. కేసీఆర్ గారికి కూడా ఏదో ఒక టర్నింగ్ పాయింట్ ఉండొచ్చు, కానీ ఆ టర్నింగ్ పాయింట్ ఏంటన్నది పక్కన పెడితే వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తా ఉన్నారు అంటే డెఫినెట్ గా కమిటెడ్ గా 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు, డెఫినెట్ గా ప్రజలు అప్రిషియేట్ చేస్తాం. అంటే కమిటెడ్ గా ఉన్నారు. మీరు గాంధీ గారు అన్నారు, గాంధీ గారు ఎప్పుడు హీ వాస్ నెవర్ ఆఫ్టర్ హింస, బట్ కేసీఆర్ గారు ఉద్యమం చూస్తుంటే సమ్హౌ ఆర్ అదర్ హీస్ టార్గెటింగ్ సీమాంధ్ర ప్రజలు. మీరు పర్టికులర్ గా టీఆర్ఎస్ ఆల్వేస్ టాక్స్ అబౌట్ సీమాంధ్ర, ఏమన్నంటే పుట్టుకు సీమాంధ్రులు చేస్తాం, అది దట్ హర్ట్స్ పబ్లిక్. అంటే ఈ పరిస్థితిలో హౌ కెన్ వీ టార్గెట్ సంబడి, అది ఎంత మట్టు కరెక్ట్? అంటే ఈ వ్యూహాత్మకంగా చేస్తున్నారు, అట్లా చేస్తే కొంచెం మనకి పబ్లిక్ లో ఇంకొంచెం ఎక్కువ వస్తుందని చేస్తున్నారా, లేకుంటే స్పాంటేనియస్ గా అప్పటికప్పుడు ఏదైనా కోపం వచ్చే మాట్లాడుతున్నారా, అది ఎట్లా? కేసీఆర్ ఇన్ ద లాస్ట్ 10 ఇయర్స్
ఒక్కటి మీరు ఆలోచిస్తే హీఈస్ అ మ్యాన్ హూస్ బీన్ మిస్ఇంటర్ప్రిటెడ్ మిస్అండర్స్టూడ్ బై అ లాట్ ఆఫ్ పీపుల్. ఎందుకంటే రెండు విషయాలండి, 1969 ఉద్యమం తీసుకుంటే మొదటి దఫా ఉద్యమం ఎంత వైలెంట్ గా వచ్చిందో అందరికీ తెలుసు, మీకు డెఫినెట్ గా స్వానుభవం ద్వారా ఆనాడు చూసి ఉంటారు కాబట్టి అందుకే ఆనాడు ఆంధ్ర గో బ్యాక్ అనే ఒక మెయిన్ స్లోగన్ ప్లాంక్ గా ఆనాటి ఉద్యమం నడిచింది. ఒక నెగిటివ్ కాన్నోటేషన్ తో ఇక్కడ ఆంధ్ర వాళ్ళు ఎవరు ఉండడానికే వీల్లేదు అనే ఒక స్లోగన్తో, క్విట్ తెలంగాణ ఆంధ్ర గో బ్యాక్ అనే స్లోగన్తో ఆనాటి ఉద్యమం నడిచింది. కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ స్థాపించే ముందు దాదాపు ఒక సంవత్సరం పాటు చాలా మంది పెద్దలతో మాట్లాడి అధ్యయనం చేసి ఈ పార్టీకి శ్రీకారం చుట్టారు. ఆ టైంలో ఆయన తీసుకున్న ఒక చాలా చాలా ఇంపార్టెంట్ డిసిషన్ ఏంటంటే ఆనాటి ఉద్యమానికి ఈనాటి ఉద్యమానికి ఒక గుణాత్మకమైన తేడా, ఒక ఫండమెంటల్ డిఫరెన్స్ ఏంటంటే ఈ నెగిటివ్ కాన్నోటేషన్ ఉండకూడదు. ఆంధ్ర గో బ్యాక్ అనే స్లోగన్ అప్పుడు వర్తి అప్పుడు పనికి రావచ్చు కానీ ఇప్పుడు పనికి రాదు, ఎందుకంటే అప్పటికి ఇప్పటికి 30 సంవత్సరాల్లో ఇంకో రెండు తరాల ప్రజలు ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు, ఇక్కడ ఇక్కడే పుట్టిన వాళ్ళు, ఇక్కడే ఉన్నవాళ్ళు అసిమిలేట్ అయిపోయి ఉన్నారు చాలా వరకు. డెఫినెట్ గా ఈ సమయానికి ఆ స్లోగన్ పనికిరాదు, ఆ నినాదం పనికిరాదు అన్న ఉద్దేశంతో అది పక్కన పెట్టి ఈ 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ పరంగా ఏనాడు కూడా మేము హింసని ప్రేరేపించే విధంగా ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు. నేను డెఫినెట్ గా మాటలు మాట్లాడుండొచ్చు కానీ హింసను ప్రేరేపించే విధంగా ఏనాడు మాట్లాడలేదు, ఒకటి. రెండవది, ప్రజలను ఏనాడు కూడా కేసీఆర్ గారు డైరెక్ట్ గా అవమానించిన సందర్భంలో సీమాంధ్ర ప్రజలను ఏనాడు అనలేదు. అంటే అప్పుడో ఇప్పుడో డెఫినెట్ గా సాంప్రదాయాల తేడాలు ఆచారాల తేడాలు ఎత్తి చూపుతూ వ్యత్యాసాలను ఎత్తి చూపుతూ ఏమైనా ఒకటో రెండు మార్లు కాంట్రాస్ట్ చేయడానికి చెప్పిండొచ్చు తప్ప ఉద్దేశపూర్వకంగా సీమాంధ్ర ప్రజలను రెచ్చగొట్టడానికో హింసను ప్రేరేపించడానికో ఒకవేళ మేము ఏదైనా ప్రయత్నం చేసి ఉంటే తెలంగాణ ప్రజలు 600 మంది ఎవరైతే వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారో వారు తమను తాము చంపుకునేవారు కాదు. హింసను ప్రేరేపించే ఆలోచన టీఆర్ఎస్ కుంటే ఉద్యమ నాయకత్వానికి ఉంటే ఇతరుల మీద దాడులు జరిగేవి తప్ప తమను తాము చంపుకునేవారు కాదు. కాదు, డెఫినెట్ గా కేసీఆర్ గారిని గత 10 సంవత్సరాల కాలంలో ఎన్ని రకాలుగా ఆయనను ఇబ్బంది పెట్టాలా, ఎన్ని రకాలుగా ఆయనకు అల్పత్వాన్ని ఆపాదించాలనే ప్రయత్నం మీడియా చేసిందో అందరికీ తెలుసు. ఎందుకంటే డెఫినెట్ గా మీడియా ఈజ్ నాట్ ఫర్ తెలంగాణ. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మీడియా సంపూర్ణంగా సీమాంధ్రుల చేతుల్లో ఉంది, అది నిర్వివాదాంశం, అందులో ఏ అనుమానం లేదు. వారందరికీ కూడా ఇవాళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏంటంటే ఎవరు కూడా ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే ఒక మామూలు నిరక్షరాస్యం నుండి మొదలు పెడితే గొప్ప గొప్ప స్టూడియో యజమానులు కావచ్చు, పెద్ద పెద్ద వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ప్రాంతీయ ఉద్వేగాలకు లోనవుతా ఉన్నారు, ఎవరు కూడా అతిథులు కారు ఈ భావోద్వేగాలకు. ఇలాంటి సందర్భంలో యాజ్ అ పాలసీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ టీఆర్ఎస్ ఏదైతే ఎజెండాను ఎత్తుకుందో గత్యంతరం లేని పరిస్థితుల్లో కొన్ని కొన్నిసార్లు చూపెడతారు తప్ప అది కూడా ఒకవేళ కుదిరితే కేసీఆర్ గారు ఏదైనా మాట్లాడితే ఒక గంట ఏకబిగిన మాట్లాడితే అందులో నెగిటివ్ అంశం ఏది ఎత్తుకుని ఏది ఉంటే అది ఎత్తుకుని దాన్ని ఫోకస్ చేయడం తప్ప ఆయన మాట్లాడిన మంచి మాటలు ఎవరు చూపెట్టరా. మొదటిదే చెప్పామండి, మీరు ఒక్క చుక్క రక్తం చెందకుండా శాంతియుతంగానే తెలంగాణ తెచ్చుకుందాం. కానీ ఇవాళ ఏమవుతా ఉందంటే ఉద్యమం కొంత ఉద్వేగభరితంగా మారుతా ఉంది, ఉద్యమంలో కొంత కొత్త కొత్త ఉద్వేగాలు, మిలియన్ మార్చ్ లో జరిగిన సంఘటనలు కావచ్చు ఇంకోటి కావచ్చు, డెఫినెట్ గా కొంత ఉద్వేగం అనేది ఉద్వేగం పాలు ఎక్కువైంది అందులో అనుమానం లేదు. కానీ అది ఎప్పుడు 2009 డిసెంబర్ 10 తర్వాత డెఫినెట్ గా అంతకు ముందు మీకు కావాలంటే మీరు రికార్డ్స్ ఉన్నాయి తీసి చూడండి, ఎక్కడైనా ఒక వయలెంట్ ఇన్సిడెంట్ జరిగిందా, ఎక్కడైనా టీఆర్ఎస్ ఏమైనా ప్రేరేపించిందా, డెఫినెట్ గా ఏం జరగలేదు. జరగలేదు, బట్ మిలీనియం మార్చ్ కానీ తర్వాత అసెంబ్లీలో మీ మీ ఇది కానీ అది డెఫినెట్ గా హర్షించవేసదగ్గ విషయాలు కాదు కదా, రెండు కరెక్ట్ కాదే కదా. ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్. ఫ్లైయింగ్ టు హైదరాబాద్, బెంగళూరు ఆర్ చెన్నై, బుక్ యువర్ ఫ్లైట్స్ ఎట్ 9flights.co.uk. చీపెస్ట్ ఫెరీస్ గ్యారంటీడ్.